పందిని సమర్పణ చేయవలసిందిగా అవినాష్ గారిని కోరుతున్నాం. ఈ రోజు తూర్పు నియోజకవర్గ చిరకాల కోరిక గత ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చి మోసం చేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున మనగాల్లాగా ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన చిరకాలకు కోరిక నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు తూర్పు నియోజకవర్గ ప్రజానికం తరపు నుంచి మా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అన్న ఈ రోజు ఎంతో సంతోషంగా గతంలో వరదలు వస్తే ఇంద్రాగాంధీ స్టేడియంలో పునరావాస కేంద్రాల్లో ఈ ఒక గట్టు మీద కూర్చుని జనాభా ఎన్నో ఇబ్బందులు పడితే ఈ రోజు మీరు వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని మీ పాదయాత్రలో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కేవలం సంవత్సరం కాలంలో రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన మా దేవుడి రోజు మీరని చెప్పిన ఒక సందర్భమే అందరిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఆయన అనేక సందర్భంలో చెప్పారు ఈరోజు నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా అన్న. ఈరోజు నాకు జన్మనిచ్చింది మా తండ్రి అయితే నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది మాత్రం నువ్వే అని చెప్పింది ఈరోజు సందర్భంగా చెప్పుకుంటున్నా. ఈరోజు ఎందుకంటే ఏ నాయకుని చూసినా ఏ నాయకుడు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మీరంటే మాకు వ్యసనం మీరంటే మాకు ఎంతో అభిమానం. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా మీ చిరునవ్వు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యం ఈరోజు మా అందరి గారు ఉందని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు మీరు ఏ విధంగా అయితే గతంలో ఇదే తూర్పు నియోజకవర్గం ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తూర్పు నియోజకవర్గాన్ని విజయవాడ నగరాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఈరోజు మీ నాయకత్వంలో ఈరోజు మీ ఆధ్వర్యంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాష్ట్రంలో అంటారు ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి మిగిలిన అభివృద్ధి ఎక్కడుందని చెప్పని వాళ్ళకు ఒకటే చెప్పుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దీనికి ఏ రోజైనా మేము చర్చకు సిద్ధమని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా దశాబ్ద కాలం నుంచి భూ హక్కు చట్టాలు ఈరోజు భ్రమరాంపురం ఆ ఒక ప్రజానికం కళ ఈరోజు ఆ కళని నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఈరోజు మా తూర్పు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చేసిన మంచి కార్యక్రమాలు మరొక 30 సంవత్సరాలు మీరే మా ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కోరుకుంటున్నారని చెప్పని ఈరోజు ఎంత మంచి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.